పై వంతెన నిర్మించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ గ్రామం నుంచి పొలంలోకి వెళ్ళేందుకు కాలువ దాటాల్సి ఉంది. దాటేందుకు సరైన రాకపోకలు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం పొండవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కాసిగూడెం గ్రామంలో సుమారు 20 కుటుంబాలు నివసిస్తుంటాయి. అయితే గిరిజన ఆదివాసులు కడెం ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువ అవతలి వైపు దాటితే గాని వీరి పంట పొలాలకు వెళ్ళలేని పరిస్థితి. అయితే పంట పొలాలకు వెళ్ళేందుకు వీరు గూడెం నుండి సుమారు 4 కిలోమీటర్ల పైన నడవాల్సి ఉంటుందట. అయితే ఈ తాత్కాలిక వంతెన ఏర్పాటుతో సమయంతో పాటు దూరం కూడా దగ్గరయి వీరికి తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకొని తమకు శాశ్వతంగా తమ పంట పొలాలకు వెళ్ళేందుకు కాలువపై వంతెన నిర్మించి ఆదుకోవాలని ఆదివాసులు గిరిజనులు కోరుతున్నారు. సరే సార్, సరే. విన్నాడు బారా? ఓకే సార్. సరే ఇక్కడ వర్షాకాలం చేనులు మాకు కిన్నెలు అవతలు ఉన్నాయి. మాకు పోవాలంటే చాలా ఇబ్బంది. అయితే వర్షాకాలము ఇవి కొట్టుకొచ్చిన డబ్బాలను మేము గ్రామం వాళ్ళే జమ చేసి దానికి ఒక బ్రిడ్జ్ లాగా తయారు చేసినాం. దాని నుండి మీదకి వెళ్ళి మేము చేనులలోకి వెళ్తాం, వస్తాము, కట్టెలకు అన్ని పనులకు దాని మీద నుంచి నడుస్తాం. ఎన్ని రోజులు అమ్మాయి చేసి అవుతుంది? సంవత్సరం దగ్గర పడుతుంది. వర్షాకాలం అప్పుడు వర్షాకాలం ఇంతకు ముందు ఎట్లా కుదరము? ఇంతకు ముందేమో వాగు కిందికి వెళ్ళి పోయేవాళ్ళము. వాగు ఎక్కువ వస్తే బంద్ అయ్యా మేము పనికి పోయేది. కష్టమే, వాగు రెండు వస్తే వెళ్ళకపోయేటున్నాం. అయితే ఈ సంవత్సరమే డబ్బాల మీదకి వెళ్ళి పోతున్నాం చేనులకు. ఆడవాళ్ళు వేసుకున్నారా? మగవాళ్ళు చెప్తారు, మా నాగలతోనే దున్నుతామట కినాలవతల. ఈ బ్రిడ్జ్ చేసిన ఎవరమ్మా? మా గ్రామం వాళ్ళే అందరు కలిసి. ఎవరి మీద? మాది కాశీగూడెం. ఇది అదేనా కాశీగూడెం? కాశీగూడెం కన్నాపూర్ గ్రామ పంచాయతీ కాదు, పండాపూర్. పండాపూర్.